హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దరపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి. ఇక కథలోకి వెళ్దామా. పిక్చర్ అయిపోవటంతో ఇద్దరూ బయటకు వచ్చేశారు. మెట్లు దిగి కిందకు వస్తుండగా ఎదురుకుండా గోడలకు బిగించి ఉన్న అద్దాల్లో ఒకరి పక్కగా ఒకరు నడుస్తున్న ప్రతిబింబాన్ని ఇద్దరూ గమనించుకొని అనుకోకుండా ముఖాలు చూసుకున్నారు. కిందకి వచ్చేసిన తర్వాత శేఖరం జయంతి చేతిని అంటి అంటున్నట్టు తాకుతూ, ఒక్క క్షణం ఇక్కడే నిలబడు, నేనెళ్ళి కారు తీసుకొస్తాను అని కారు కోసం వెళ్ళబోతున్న అతను ఇంతలో దూరం నుంచి హలో శేఖరం అని వినిపించటంతో వెనక్కి తిరిగాడు. శేఖరం, మై గాడ్, ఎప్పుడొచ్చావు? దగ్గరగా వచ్చిన మిస్సెస్ రేఖారాణి ఆత్రంగా అంది. తెల్లటి పల్చటి ఉల్లిపొర కంటే సన్నంగా ఉన్న చీరలో, ట్యూబ్లైట్ కాంతిలో పోటీ పడుతున్నంతటి తెలుపులో, గుండెల్లోకి దిగిపోయిన కట్తో ఉన్న భుజాలేని జాకెట్టుతో, తలకి కుడివైపుగా మెడ మీద నుంచి ముందుకు పడుతున్న పెద్ద పెద్ద మల్లెపూల మాలతో శేఖరం కనిపించడంలో గల ఆనందమంతా ముఖంలో కళ్ళల్లో తెలియజేస్తూ నిలబడింది మిస్సెస్ రేఖారాణి. జయంతి ఊపిరి బిగబట్టింది. అతని కనుబొమ్మలు కొద్దిగా ముడుచుకున్నాయి. ఎప్పుడొచ్చా ఊరు నుంచి? ఇంకోసారి అడిగింది మిస్సెస్ రేఖారాణి. ఈరోజే, పిక్చర్ మొదలైందిలా ఉంది, వెళ్ళు. కారు కోసం వెళ్ళబోతూ అన్నాడు శేఖరం. ఓ, పిక్చర్ చూడటం అయిపోయిందా? అప్పుడు పడ్డాయి ఆవిడ కళ్ళు జయంతి మీద. జయంతి చేతుల్లోకి చెమట పట్టింది. ఇద్దరూ కలిసొచ్చారా? ఆవిడ డైరెక్ట్గా జయంతినే అడిగింది. ఏమని చెప్పను అన్నట్టు జయంతి శేఖరం వైపు చూసింది. కాదు, పొద్దుపోయిందిరా జయంతి. శేఖరం తనే సమాధానం చెప్పి జయంతిని పిలిచి వెళ్ళిపోయాడు. ముందుకు వచ్చేస్తున్న జయంతి ఒకసారి వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. మిస్సెస్ రేఖారాణి కళ్ళు పెద్దవి చేసుకొని కనుబొమ్మలు ముడుచుకొని స్థాణువులా ఇంకా అక్కడే నిలబడి ఇటువైపు చూస్తుంది. కారులో కూర్చొని బయటకు వస్తుండగా జయంతి, ఇద్దరం కలిసి వచ్చాం అనుకున్నదిలా ఉంది అంది. అనుకోని విసుగ్గా అన్నాడు అతను. జయంతి ఊరుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత అతను, ఈరోజు నీ పుట్టినరోజు, నీకు పార్టీ ఇవ్వాలి, నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా హోటల్కు వెళదాం అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఇబ్బందిగా పెట్టిన మొహం అతను గమనించలేదు. చాలా ఆలస్యం అవుతుందేమో అంది జయంతి. కాదు, శేఖరం కారుని హోటల్ వైపు తిప్పాడు. అది హైదరాబాదులో ఉన్న మంచి హోటల్స్లో ఒకటి. దూరం నుంచి చూస్తే ఆకర్షణీయంగా ఉన్న డిజైన్తో, ముందు విశాలంగా ఉన్న ఆవరణలో పెద్ద గార్డెన్లో మధ్యగా ఉన్న అందమైన ఫౌంటైన్తో, రంగురంగుల లైట్లతో, ఎత్తుగా 4 అంతస్తులతో, కిటకిటలాడుతున్న జనంతో, హోటల్కి కుడివైపున ఉన్న ఆవరణం నిండా నిగనిగలాడుతున్న ఖరీదైన కార్లతో, డబ్బుంటే జీవితం ఎలా ఉంటుందో కంటికి చూపించే నిర్వచనంలా ఉంది. జయంతి దూరం నుంచి హోటల్ని చూడటం, వాళ్ళు వీళ్ళు చెప్తే వినటం తప్ప ఎప్పుడూ లోపలికి రాలేదు. శేఖరం కారు హారం వింటూనే 3-4 పనివాళ్లు పరిగెత్తుకొచ్చారు. పని మీద బయటకు వస్తున్న హెడ్ వెయిటర్ శేఖరం కారు చూస్తూనే గబగబా వచ్చి సెల్యూట్ చేసి వినయంగా వంకి కారు డోర్ తెరిచాడు. ఈ లోపలే మేనేజర్ కూడా గబగబా వచ్చాడు. రూఫ్ గార్డెన్ ఖాళీగా ఉందా, ఎవరైనా ఉన్నారా? ఖాళీగానే ఉంది సార్, మేనేజర్ జవాబు చెప్పాడు. అతను వాళ్ళకేం సమాధానం చెప్పకుండా జయంతిని రమ్మనమని పైకొచ్చేశాడు. వాళ్ళంతా వెనకే నిశ్శబ్దంగా వచ్చారు. ఏం కావాలి తినటానికి? నీకేది ఇష్టం? పైకి వచ్చేసిన తర్వాత అడిగాడు అతను. నాకు తెలియదు అస్పష్టంగా అంది జయంతి. ఇంతలో హెడ్ వెయిటర్ కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. శేఖరం అతనికి తీసుకురావాల్సినవి చెప్పి ఇంకా అక్కడే అరచేతులు రాచుకుంటూ నిలబడిన మేనేజర్ని, మీరు వెళ్ళండి, నేను 1 అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. చిత్తం అతను మరోసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రూప్ గార్డెన్ విశాలంగా తీగలతో, పూలతో, మధ్య మధ్య
వెన్నెలలా వెలుగునిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది. పిట్టకోడ వారగా వచ్చి నిలబడింది జయంతి. అక్కడి నుంచి చూస్తే క్రింద చిన్న చిన్నవిగా కనిపించే మనుషులతో, బొమ్మల్లా ఉన్న కార్లతో, మిలమిలా మెరుస్తున్న రంగురంగుల లైట్లతో విరగబడి మెరుస్తోంది నగరం. జయంతికి క్షణంసేపు తనున్నది ఈ లోకం కాదనిపించింది. 2-3 గంటల క్రితం విసుగ్గా నిరాశగా కనిపించిన ప్రపంచం ఇప్పుడింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుందెందుకు? శేఖరం చేతిలో ఏమైనా మంత్రదండం ఉందా? జయంతికి నవ్వొచ్చింది. ఏమిటి నవ్వుతున్నావు? ఈ లోకమే మర్చిపోయినట్టు నిలబడిన జయంతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. వెనకగా దగ్గరగా అతని కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాడు. అతని కళ్ళల్లోకి కొత్త కాంతి వచ్చింది. ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపుని నిస్సంకోచంగా స్పష్టంగా పరిశీలిస్తున్నాయి. అతని చూపుల్లో చూపులు కలవగానే కంగారు పడిన జయంతి కళ్ళు దించుకొని ఏమీ లేదు అంటూ వెనక్కి తిరిగి వచ్చి కుర్చీలో పొందిగ్గా కూర్చుంది. జయంతి వెంటే అతను వెనక్కి తిరిగి రాలేదు. చాలాసేపు అలాగే అక్కడే నిలబడిపోయి జయంతి వైపు వీపు పెట్టి ప్యాంటు చేపులో చేతులు పెట్టుకొని కిందకు చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత కూడా అతనెక్కువ మాట్లాడలేదు. హఠాత్తుగా అతనెందుకు మౌనంగా గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు. కంటికి ఆహ్లాదంగా మనసుకు అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళటం ఆలస్యమైనా సరే కొంచెంసేపు కూర్చోవాలనిపించింది. కానీ పొద్దుపోయింది, త్వరగా రమ్మనమని శేఖరం తొందర చేశాడు. పైకి వెళ్ళేటప్పుడు కావాలని మెట్ల మీద నుంచి తీసుకెళ్లిన శేఖరం కిందికి దిగి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్టు లిఫ్ట్లో వెళ్ళిపోదాం అన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత కారులో నుంచి దిగుతూ థ్యాంక్స్ అంది జయంతి. ఎందుకు అన్నాడు శేఖరం సమాధానంగా. జయంతికేం చెప్పాలో తోచలేదు. బొమ్మలా అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి, ఒక మాట చెప్పటం మర్చిపోయాను. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. నిన్ను కావాలని మర్యాద కోసం మీరు అనాలని అనిపించినా మధ్య మధ్యలో మర్చిపోతున్నాను. దానికేం అనుకోవు కదా అన్నాడు. నేనేం అనుకోను, థ్యాంక్స్ అంది. వస్తా, గుడ్ నైట్. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతికి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా మళ్ళీ ఎక్కడో అసంతృప్తిగా అనిపించసాగింది. సినిమాలో అంత ఆప్యాయంగా అంత చనువుగా మాట్లాడిన శేఖరం హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు? ముఖ్యంగా హోటల్ రూప్ గార్డెన్ మీద తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికిని కూడా మర్చిపోయి అంత నిశ్శబ్దంగా నిలబడిపోయాడెందుకు? జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. రేఖారాణి కనిపించిన తర్వాతనే అతనిలో ఆ మార్పు వచ్చిందని. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమయ్యింది. రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నిన్న టప అసలు విప్పనే లేదు. శేఖరం టైప్ చేయమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి. గబగబా వచ్చిన జయంతి కర్టన్ తొలగించుకొని గదిలోకి రాబోతూనే నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతివేళ్లు కర్టన్ని గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా సన్నగా ఉన్న ఒకతను కూర్చొని కాగితాలు చూస్తున్నాడు. జయంతికేం చెప్పాలో తోచలేదు. అతనెవరో తెలీదు, ఇంతకుముందు చూడలేదు. ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది. ఓ, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. మీరు వనితా విహార్ సెక్రటరీ కదూ, లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను. జయంతి మెల్లగా లోపలికొచ్చింది. ఏం పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వటానికా, చందాలు వసూలు చేయటానికా?
జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడతను. జయంతి రెప్ప బాల్చకుండా చూడటం తప్ప మరేం మాట్లాడలేదు. ఆ చూపులకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి, ఇలా అడుగుతున్నారేం అని కోపం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. అతని సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్ళలేరు. నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనటం లేదని మీరు గ్రహించాలి. మీరు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరాం నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేను భయపడ్ను. ఆ చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేను, అందులో వాళ్ళలా చందాల రూపంలో పోగు చేసే డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ మాకెవ్వరికీ సదాభిప్రాయం లేదని కూడా చెప్పండి. నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ, ఎట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా లేక వాళ్ళు తీసేశారా? కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను. జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఇతనేనన్నమాట సెలవులో వెళ్ళిన శేఖరం సెక్రటరీ. గుడ్, అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. బైది బై. మరైతే వనితా విహార్ సెక్రటరీగా కాకపోతే మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్టుగా భావం మార్చేస్తూ, ఓ అర్థమైందిలేండి, ఏదైనా మరో ఉద్యోగం చూపించమని, అంతేనా? తన మాటలు వినిపించుకోకుండా, తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా? అర సెకండ్ సేపు చూసి జయంతి మాట్లాడటానికి నోరు తెరిచే లోపల మళ్ళీ అతనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏ జాబ్ కోసం ట్రై చేయాలని? ఏదో ఒకట్లేండి, అయినా తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చెయ్యరు. అసలు ఏ పనైనా అంతే, ఆయన చేస్తానన్నారు, చూస్తానంటారు. ఆ చూస్తానటమే గట్టిగా చేస్తానటం. అయినా నాకు తెలియక అడుగుతాను, వనితా విహార్ సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు. జయంతి ఇక ఆగలేకపోయింది. నేను మీరు సెలవులో ఉన్నారని ప్రస్తుతానికి మీ ఉద్యోగంలో జాయిన్ అయినాను. వాట్? మీరు? అర నిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాక్ ప్రవాహం అడ్డుకట్ట తగిలినట్టయింది. అవును, ప్రస్తుతం టెంపరరీగా, అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను. చెప్పిన సంగతే మరోసారి దృఢంగా చెప్పింది జయంతి. వాట్? గుడ్ గాడ్, జన్మలో ఎప్పుడు ఆడపురుగునైనా ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోని రాజశేఖరం గారు! ఆశ్చర్యపోయి పైకి అనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ సారీ, రండి మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు. కుర్చీలో నుంచి లేచి ఇవతలకు వచ్చేస్తూ అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది. అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ, లేదు, మీరొచ్చేంతవరకే నేను. మీరెలాగూ వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే పక్కనున్న మరో కుర్చీలో కూర్చుంటూ. మరి అంతే కదా, శివరాం తిరిగి వచ్చే వరకు తనని ఉద్యోగంలో ఉండమన్నారు. ఈ లోపల తనింకో ఉద్యోగం చూసుకోవచ్చనుకుంది. తనకు ఉద్యోగం దొరకనే లేదు. శివరాం వచ్చేశాడు. శివరాం వచ్చే రోజు దగ్గరకు వస్తుందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడేం చేయాలి తను?
తను అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం చూసిందెక్కడా? జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్టయింది. నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన సెక్రటరీగా ఉండబోవటం లేదు. ఒక విధంగా నేను ఇది రిజైన్ చేయటానికి వచ్చాను అన్నాడు శివరాం. అంటే? నేను 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్ట్ ఒకటి, దానికి రాజశేఖరం గారే నా చేత అప్లై చేయించారు. ప్రయత్నం చేశారు కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంట్, ముందు మంచి ప్రమోషన్లు కూడా ఉంటాయి. అది నాకు రావటం కేవలం వారి దయే. ప్రపంచంలో 4 MA ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళెంతో మంది ఉన్నారు. జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నాడన్నమాట. చెబితే ఆయన్ని స్తుతించినట్టుంటుంది. అసలు నన్ను అడిగితే మనకు మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడతామా? శివరాం వాగ్ధోరణి మళ్ళీ వేగం పుంజుకుంది. చాలా ఉదార బుద్ధి గల మనుషులండి. నా జీవితంలో నేను చూసినంతవరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు. నాకు అసలు సెక్రటరీగా ఈ ఉద్యోగం వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఆ వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండొచ్చు, హోదా లభించవచ్చు, కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం. ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం. కొంచెం ఆగి ఒకే ఒక విధంగా మటుకు నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏమిటి? జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది. మా బామ్మతో పేచి. బెజవాడ దగ్గర ఓ పల్లెటూళ్ళో అక్కడ మాకు చిన్న పూరిపాక, కృష్ణా ఒడ్డున ఓ ఎకరం పొలం ఉందిలేండి. అదో వెధవ పల్లెటూరు. అక్కడ బ్రతకాలంటే గంట ఒక యుగంలా అనిపిస్తుంది. అలాగే కష్టపడి చదివి గాలివాటుగా రాజశేఖరం గారి దగ్గరికి కొట్టుకొచ్చాననుకోండి, మా బామ్మ ఊరికే ఏదో పండగనో తద్దినమనో పుట్టినరోజనో వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాణ్ణి. 1-2 సార్లు చూసి ఆవిడ కనిపెట్టిందిలా ఉంది, ఇది కాదు పని అని, ఒంట్లో బాగాలేదని, లేవటం లేదని, 4 రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే 1 కార్డు ముక్క రాసి పడేస్తుంది. ఈయనేమో ఆ ఉత్తరం రావటం ఆలస్యం, బట్టలు సర్దుకో బట్టలు సర్దుకో అని ఊపిరాడనివ్వరు. రాను పోను రైలు ఛార్జీలిచ్చి సెలవిచ్చి తీసుకెళ్ళి రైల్లో కూలేస్తారు. మరి మీ బామ్మగారి ఆరోగ్యం? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి. భలే వారే, మీరు ఆవిడ్ని చూశారంటే ఈ జన్మలో కాదు కదా, మరో 10 జన్మలెత్తినా ఆవిడకు సుస్థి రాదు, కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు. అంత మంచి ఆరోగ్యం ఆవిడది. మరి అప్పుడేం చేస్తారు? ఏం చేసేవాడిని, ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకొని బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకు ఆవిడని చూపించి ఆవిడకేం జబ్బు లేదని, కులాసాగా తిరుగుతుందని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాడిని. ఈసారి కొంచెం డాక్టర్ దొరకటం ఆలస్యమయ్యింది. ప్రతిసారి సర్టిఫికేట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చాళ్లా చూస్తున్నారు. అసలు ఈ లోపల రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి. చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకి తిరిగాయి. అయితే రాజశేఖరానికి విషయం తెలుసన్నమాట. తెలిసి కూడా శివరామ్కి పెద్ద ఉద్యోగం వస్తుందని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే తనెప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా? ఫ్రెండ్స్, సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాము.